ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఈ రాష్ట్రంలో 90% కుటుంబాలు అందరికీ కూడా కొత్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డును అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఆరోగ్యం మీద, ఈ హెల్త్ మీద ప్రత్యేకంగా ఎవరు కూడా ఎలాంటి పెద్ద పెద్ద డబ్బులు వచ్చినా సరే ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేకుండా ప్రభుత్వం ఉంది, నేనున్నాను అని ఒక భరోసా ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఇందులో ఈ ఆరోగ్యశ్రీ కొత్తగా రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటింటికి కూడా అందించేటువంటి కార్యక్రమం, దాదాపు ఈ ఏలూరు జిల్లాలో 630,000 పైబడి కుటుంబాలు, ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇస్తే ఆ కుటుంబాల సభ్యులందరూ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ అయి ఉంటారు, ఎవరికి ఏది వచ్చినా వాళ్ళందరికీ కూడా వర్తిస్తారు. అంతేకాకుండా అసలు ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా చెబుతూ ఈ ఆరోగ్యశ్రీ పథకం పొందినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ నుండి ఇంటికి వెళితే రెస్ట్ తీసుకుంటే రెస్ట్ టైంలో కూడా వాళ్ళకి ఆసరాగా మళ్ళీ ఇంటికి పంపిస్తుంది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మందులు వాడకం అయిపోయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పొంది వైద్యం చేయించుకున్నటువంటి వారు మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రావాలంటే మళ్ళీ మందులు ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ టెస్టులు కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ రోజును చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ రూపకల్పన చేసి ఇందులో ప్రతిరోజు కూడా ప్రజలకు ఏమీ తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే కూడా అది ఎలా ఉపయోగించుకోవాలో, ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది అనేది కూడా తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ కొత్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డును, ఆ కార్డును వాలంటీర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, వీళ్ళందరి ద్వారా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అందించడమే కాకుండా వాళ్ళకి అందరికీ ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా అవగాహన కల్పిస్తారు. అవగాహన కల్పించడంలో కూడా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేయించి వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు చెప్పే విధంగా, అలాగే దిశ యాప్ను కూడా, ఈ రెండింటిని కూడా ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరికి యాప్లో డౌన్లోడ్ చేయించి ఒక భద్రత, ఆరోగ్య భద్రత ఒక పక్క ఉంటే దిశ భద్రత, మహిళా భద్రత కూడా ఇవి ప్రత్యేకంగా చేపించి ఈ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని రకాలకు కూడా అందరినీ ప్రజాప్రతినిధులే కాకుండా మరి ఏఎన్ఎం నుంచి, ఆశా వర్కర్ దగ్గర నుంచి, వాలంటీర్ దగ్గర నుంచి, ఆ పై అధికారుల దగ్గరకు మండల స్థాయి అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు కూడా అందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వివరంగా కూడా ప్రతి విషయాలు కూడా వివరంగా చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ధైర్యం, ఒక భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజున. ఇంత మంచి కార్యక్రమానికి ఈ రోజున మరి మొట్టమొదటిసారిగా కూడా ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డును కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము, మరి డిఎంహెచ్ఓ గారు మా చేతుల మీద కూడా ఈ రోజున మరి కొన్ని కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మాత్రమైనటువంటి కార్యక్రమం రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనూ మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమం. 25 లక్షల భరోసా ఇస్తూ 25 లక్షల రూపాయల వరకు కూడా ఇబ్బంది లేకుండా, ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకే పరిమితమైనటువంటి ఆరోగ్యశ్రీని ఈ మధ్య చూస్తున్నాం. ఎక్కువగా కూడా రాష్ట్రంలో పేదవాళ్ళకు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, అందరికీ కూడా ఎక్కువగా క్యాన్సర్ బాధలు పడుతున్నారు, లేదా లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి బాధలతోటి 10 లక్షలు, 11 లక్షలు, 15 లక్షల రూపాయలు కావాలంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు అసలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి, కొంత అయితే ముఖ్యమంత్రి గారు అలాంటి ఎమ్మెల్యే దగ్గరికి వస్తే అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి మేము ప్రత్యేకంగా ఎల్ఓసి ఇప్పించి ఈ మధ్యన 25 లక్షలు, 22.5 లక్షలు కూడా ఇప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి డైరెక్ట్గా పేదవాళ్ళకు. మరి అదే కాకుండా ఈ రోజున ప్రత్యేకంగా ఉన్నటువంటి 90% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది
ప్రజల కుటుంబాలందరికీ కూడా ఈరోజు నా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి ప్రజలందరికీ ఒక భరోసా ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అసలు ఎక్కడ తీసుకొచ్చి ఈ రోజున ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈ రోజున ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆ పథకాన్ని మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఈ రోజున ఈ ప్రభుత్వంలో మరో అడుగు ముందుకు వేసి ఎన్నో విధాలుగా మరి ఇప్పటి వరకు కూడా మన కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఈ రోజున చూస్తే దాదాపు 3,257 సేవలు అందిస్తున్నారు. ఇంతకుముందు 10,1059 సేవలే ఉండేవి. ఆ తర్వాత 2,200 సేవల వరకు తయారు చేసి ఈ రోజున 3,257 సేవలు అందించే విధంగా మరి ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి కైకులు నియోజకవర్గమే కాదు ఇవాళ రాష్ట్రం తరఫున, ఏలూరు జిల్లా తరఫున, నా కైకులు నియోజకవర్గం తరఫున కూడా ఆయనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.